హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కళ్యాణి. ఈరోజు నేను కొత్తగా మిషన్ నేర్చుకునే వారికి కూడా అర్థమయ్యేలా కటింగ్ ఎలా చేయాలో బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నానండి. సో చూసారు కదండి, ఇప్పుడు మనకి ఒక కొలత బ్లౌజ్ ఇచ్చారు, దానికి వచ్చేసి 13.5 inches ఇక్కడ ఉందండి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్కి. సో ఇక్కడ నేను 14.5 inches అనేది లెంత్ తీసుకుంటున్నాను. బ్యాక్ బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఫస్ట్ మనం డ్రా చేస్తున్నాం. సో ఇక్కడ చూసారు కదా, 5.5 inches నేను ఇక్కడ షోల్డర్ తీసుకుంటున్నానండి. యాక్చువల్లీ 11 inches ఉంది, 11 inches హాఫ్ 5.5 inches అన్నమాట. ఇక్కడ 3 inches దగ్గర మళ్ళీ ఇంకొక మార్కింగ్ చేస్తున్నాను, అది షోల్డర్ యొక్క విడ్త్ అన్నమాట, మనకి షోల్డర్ యొక్క వెడల్పు. ఆర్మ్ డౌన్ వచ్చేసి నాకు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం 5.5 inches అండి. మీరు కొంచెం లావు ఉన్న వాళ్ళకి స్టిచ్ చేసేటట్టయితే 6 inches 6.5 inches వరకు తీసుకోవచ్చు. 6 inches మ్యాక్సిమం ఎవరికైనా సరిపోతుంది. ఇక్కడ నాకు ఇచ్చిన బ్లౌజ్ ప్రకారం 5.5 inches దగ్గర నేను మార్క్ చేసుకొని దాన్ని డ్రా చేస్తున్నాను. మీకు అర్థం కావడం కోసం ఇక్కడ నేను రాస్తున్నానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాక్ నెక్ డీప్ అనేది డ్రా చేయాలి. అయితే చాలా వరకు ఏం చేస్తారంటే పైనుంచి బ్యాక్ నెక్ అనేది డ్రా చేస్తారు. అలా తీసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా రాదండి కొత్తగా చేసే వాళ్ళకి. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చూడండి, ఇక్కడ వచ్చేసి 4 inches ఉంది. సో 4 inches ఉంది కాబట్టి మనకి కింద పైన కలిపి ఒక 1/2 inch మనము ఖర్చులోకి వదిలేసి 4.5 inches దగ్గర మనము మార్క్ చేసుకోవాలి. కింద నుంచి నెక్ అనేది మనము కొలత తీసుకున్నట్టయితే మనకి తొందరగా కట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ నేను 4.5 inches దగ్గర మార్క్ చేశానండి. సో చూడండి, నేను చూపెట్టి చూపిస్తున్నాను కరెక్ట్గా, కింద ఒక 2 points పైన ఒక 2 points అనేది మనకి ఖర్చులో అది స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. సో కరెక్ట్గా 4 inches మనకి నెక్ డీప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. సో మనం ఎప్పుడైనా నెక్ డీప్ అనేది పైనుంచి డ్రా చేసుకునే కంటే ఇలా కింద నుంచి మనం మార్క్ చేసినట్టయితే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు కింద మనం డ్రా చేసిన లైన్ వరకు డ్రా చేసేసుకుంటే ఒక లైన్ సరిపోతుంది. చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా నేను ఎలా అయితే మార్కింగ్స్ పెట్టి డ్రా చేశానో మీరు కూడా అలా డ్రా చేసుకోండి, ఈజీగా వచ్చేస్తుంది మీకు బ్లౌజ్ కట్టింగ్ అనేది ఏ డౌట్ లేకుండా. సో ఇక్కడ ఆర్మ్ డౌన్ దగ్గర మనం ఒక లైన్ గీయాలి ఎండింగ్ వరకు. సో ఇక్కడ నేను రౌండ్ నెక్ అనేది డ్రా చేస్తున్నాను. మన నెక్ డిజైన్ కూడా మనము స్టిచ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది, నేనైతే రౌండ్ నెక్ డ్రా చేస్తున్నానండి. ఇక్కడ ఆర్మ్ డౌన్ కూడా ఒక కర్వ్ అనేది ఇచ్చుకోవాలి మనకి హ్యాండ్ షేప్ రావడానికి, ఆర్మ్ షేప్ రావడానికి. సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనము చెస్ట్ లూజ్ అనేది మనం ఇక్కడ మెజర్ చేసుకోవాలి. చూసారు కదా అక్కడ స్టిచ్ ఎక్కడైతే స్టిచ్ అనేది ఉందో అక్కడ నుంచి చూసుకోవాలి. ఇక్కడ చూసారు కదా 8.5 inches ఉందండి చెస్ట్ లూజ్ ఒక సైడ్. అయితే ఇలా అర్థం కాకపోతే మీరు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 foldings చేసి దానికి కూడా మనము చెస్ట్ లూజ్ అనేది మెజర్ చేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టుగా స్టిచ్చింగ్ వరకు చూసినట్టయితే మనకి 8.5 inches ఉందన్నమాట. సో చూడండి 8.5 inches దగ్గర నేను ఎగ్జాక్ట్గా మార్క్ చేస్తున్నాను. అప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెద్దగా ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. ఇక్కడ వచ్చేసి 2 inches నేను ఖర్చు కోసం వదిలేస్తున్నానండి. 2 inches దగ్గర మార్క్ చేసుకుంటే అది ఖర్చు అని అర్థం అన్నమాట.
కింద వేయిస్ట్ అంటే నడుము అండి. నడుము వచ్చేసి మనకి ఎప్పుడైనా చెస్ట్ లూజ్ కన్నా నడుము ఒక హాఫ్ ఇంచ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ మనకి 8.5 inches చెస్ట్ వచ్చింది కాబట్టి 8 inches మనకి వేయిస్ట్ అనేది వస్తుంది నడుము. ఇక్కడ ఒక 2 inches దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని మనము కలిపేసుకున్నట్టయితే మనకి ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెద్దగా ప్రాబ్లం ఉండదన్నమాట. స్టిచ్చింగ్ ఎక్కడ వేయాలి లైన్ అనేది, సో ఇలా లైన్ డ్రా చేసుకుంటే ఆ లైన్స్ మీద మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే ఈజీగా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ చెస్ట్ అనేది మనకి 8.5 inches అండి చెస్ట్ లూజ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద వేస్ట్, వేస్ట్ లూజ్ వచ్చేసి 8 inches అన్నమాట. సో చూసారు కదా, ఇలా మనము డ్రా చేసుకున్నట్టయితే మనకి ఈజీగా అర్థమైపోతుంది. మీకు కూడా ఈజీగా అర్థం అవ్వడం కోసం నేను అన్నీ కూడా మెజర్మెంట్స్ రాస్తున్నా. అయితే నెక్ ఇక్కడ కాకుండా మీరు ఇక్కడ నెక్ డీప్ ఇక్కడ మెజర్ చేసుకున్నట్టయితే మీకు ఈజీగా అర్థమైపోతుంది. స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. కట్టింగ్ అనేది కింద నుంచి డ్రా చేసుకోండి ఎప్పుడైనా నెక్ డీప్. ఇప్పుడు దీన్ని మనము కట్ చేసేద్దాం. ఇది కట్ అయిపోయింది, చూసారు కదా ఇలా మనకి పీస్ వచ్చేసింది. సో సేమ్ యాజ్ ఫోల్డింగ్స్, అదే ఫోల్డింగ్ పైన మనము సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా అయితే డ్రా చేసామో ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే డ్రా చేస్తామండి. పెద్దగా తేడా ఏముండదు. తేడా మనకి ఎక్కడ వస్తుంది అంటే ఆర్మ్ దగ్గర మనం అక్కడ తీసుకున్న కర్వు కన్నా కొంచెం కర్వ్ ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి, అంటే డీప్గా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం. చూసారు కదా ఇక్కడ మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ కొంచెం పైకి పెట్టుకోవాలి, ఒక 1 inch పైకి పెట్టుకోవాలి. అండ్ ఫ్రంట్లో వచ్చేసి ఒక 1/2 inch వదిలేసుకోవాలి. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా ఇది బ్యాక్ పార్ట్. ఇక్కడ చూడండి ఒక 1 inch నేను ఎక్స్ట్రా వదిలేసానండి. చూడండి 1 inch ఎక్స్ట్రా వదిలేసాను. ఇది ఎందుకు అంటే మనము ఇక్కడ షేప్ అనేది డ్రా చేస్తాం కదా ఫ్రంట్ పార్ట్కి, సో అక్కడ మనం ఇవి రెండు కట్ చేసి మళ్ళీ అటాచ్ చేయడానికి 1 inch మనకి ఎగ్జాక్ట్లీ స్టిచ్చింగ్లో వెళ్ళిపోతుంది అన్నమాట. సో అది రీప్లేస్ చేయడానికి కింద మనం 1 inch అనేది ఎక్స్ట్రాగా తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన 1 inch ఎక్స్ట్రా తీసుకున్నాము. ఎందుకు అంటే మనకి బ్యాక్ ఫ్రంట్ ఒకేలా ఉండదు కదా. చూడండి ఇప్పుడు నాకు ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఎంత ఉంది, 5.5 inches ఉందండి. చూసినట్టయితే మీరు 5.5 inches ఎక్స్ట్రా ఎగ్జాక్ట్గా ఉంది. ఇక్కడ మనము ఎగ్జాక్ట్లీ 1.5 inch ఎక్స్ట్రా తీసుకోవాలండి, అంటే 7 inches కింద నుంచి డ్రా చేసుకోవాలి. గుర్తుంచుకోండి కింద నుంచి మనము 7 inches డ్రా చేశాను నేను. 7 inches దగ్గర మార్క్ చేసుకున్నాను. ఎందుకు అంటే పైన నెక్ దగ్గర మనకి ఒక 1/2 inch వరకు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ షేప్స్ కట్ చేసినప్పుడు మళ్ళీ అది అటాచ్ చేయడానికి ఒక 1 inch అనేది కట్ అయిపోతుంది. కింద మనము స్టిచ్చింగ్ కోసం ఒక 2 points వరకు కట్ అయిపోతుంది, స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అందుకోసం 1.5 inch 5.5 ఎగ్జాక్ట్గా మనకు ఉండాల్సింది. ఇక్కడ 1.5 inch ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాం కాబట్టి 7 inches అవుతుందని చూసారు కదా. ఈ షేప్ కట్టింగ్లోకి ఖచ్చితంగా మనకు 1 inch అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక 2 points స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతాయి. సో అందుకోసం అనేసి మనము కింద కూడా మనకు ఒక 2 points స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. సో అందుకోసం 1.5 inch ఎక్స్ట్రాగా కింద నుంచి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన బ్లౌజ్కి 6 inches అనేది ఆ షేప్ బెల్ట్ అదే పైన ఉక్సు పట్టి ఉంటే మీరు 6-7.5 inch తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఆర్మ్ వచ్చేసి సేమ్ అలానే, కాకపోతే కొంచెం డీప్ తీసుకుంటే సరిపోతుంది. నెక్ నెక్ ఒకటి తేడా ఉంటుంది. మిగిలిన మొత్తం కూడా యాస్టీజ్గా ఉంటుందండి. చూసారు కదా అంతా కూడా సేమ్ ఉంటుంది. ఒక్క మనకి నెక్ దగ్గర ఆర్మ్ దగ్గర చిన్న తేడా వస్తుంది ఇలా అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్ కదా అండి. ఇక్కడ షేప్ వచ్చేసి 3 inches ఉంటుంది. ఇక్కడ 3 inches తీసుకోవాలి షేప్ కింద నుంచి. ఇక్కడ 2.5 inches తీసుకోవాలి షేప్ అనేది. ఎవరికైనా ఈ కొలతలు సరిపోతాయి. 3 inches షేప్ అక్కడ లాస్ట్లో 2.5 inches షేప్ సరిపోతుంది, స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది కదా. సో అందుకోసం మనము ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట.
సో ఇప్పుడు మార్కింగ్స్ చూద్దాము. ఇంకా చూసారు కదా, ఇక్కడ నేను ఇది చెస్ట్ షేప్ అనేది రావడం కోసం, మనకి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ షేప్ అనేది రావడం కోసం ఇక్కడ షేప్స్ అనేవి నేను ముందే డ్రా చేశాను. అయితే ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి మనం ఇవి గీసుకోవాలన్నమాట. ఇక్కడ 2 ఇంచెస్ అండి, 2 ఇంచెస్ వదిలేసి ఇక్కడ మనం 2 ఇంచెస్లో ఒక షేప్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్లో ఒక షేప్ తీసుకోవాలి. అది కరెక్ట్గా మనము ఇచ్చిన దానికి ఇలా గీసుకున్నట్టయితే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఈ హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకున్నాను అంటే మీకు చూపిస్తాను చూడండి. బ్యాక్ నెక్కి ఫ్రంట్ నెక్కి ఇది ఒక తేడా కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఈ హాఫ్ ఇంచ్ మనం ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా కానీ మనం మిడిల్లోకి కట్ చేస్తాం, ఓపెన్ కోసం మనం మిడిల్లోకి ఇక్కడ కట్ చేస్తాం. సో ఆ కట్ చేసినప్పుడు మనకి స్టిచ్చింగ్లోకి స్టిచ్చింగ్ చేయాలి కదా, సో ఆ స్టిచ్చింగ్లోకి ఆ హాఫ్ ఇంచ్ అనేది వెళ్ళిపోతుంది అన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో అందుకోసం బ్యాక్ ఫ్రంట్ మనకి తేడా అనేది రాకుండా ఉండడం కోసం ఈ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం. సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అన్నమాట. హ్యాండ్ వచ్చేసి ఇక్కడ 5.5 ఇంచెస్ అండి మనకి లెంత్, హ్యాండ్ లెంత్ వచ్చేసి. నెక్స్ట్ ఇక్కడ డౌన్కి వచ్చేసరికి 3.5 ఇంచెస్ హ్యాండ్. దాన్ని రెండింటిని మార్క్ చేసుకున్నట్టయితే మనకి 9.5 ఇంచెస్ దగ్గర వచ్చేస్తుంది అన్నమాట. ఇది నాకు ఇచ్చిన బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ అండి. సో ఇది టోటల్గా కింద వచ్చేసి 9 ఇంచెస్ ఉంది, పైన కర్వ్ 9.5 ఉంది. అయితే ఇక్కడ మనకి కస్టమర్ యొక్క హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, సో అందుకోసం అక్కడ నేను లైన్ ఒకటి డ్రా చేశాను అన్నమాట, స్టిచ్చింగ్ ఈజీ అవుతుందని. అది 6 ఇంచెస్ కస్టమర్ హ్యాండ్ లూజ్, ఖర్చుతో కలిపి 9 ఇంచెస్ అన్నమాట. ఎందుకు అలా ఖర్చుతో అలా తీసుకున్నాను అంటే మనకి బ్లౌజ్ కట్ చేసాం కదా ఆర్ము, ఆ ఆర్ము 9.5 ఇంచెస్ ఉందండి వన్ సైడ్ వచ్చేసి. సో అందుకోసం నేను అలా తీసుకున్నాను 9.5 ఇంచెస్ రావడం కోసం. పైన మనం కింద 9 ఇంచెస్ తీసుకుంటే దానికి 1.5 ఇంచ్ పైన హ్యాండ్ పెరుగుతుంది అన్నమాట. సో అందుకోసం కింద 9 తీసుకున్నాను, పైన హ్యాండ్ 9.5 వచ్చేసింది. సో ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ షేప్. ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి ఇది బ్యాక్ సైడ్ బెల్ట్ అన్నమాట. సో ఇవి సేమ్, ఇవి అన్నీ కూడా మనకి లైనింగ్ బ్లౌజ్కైనా ఇలానే కట్ చేసుకోవాలి, నార్మల్ బ్లౌజ్కైనా ఇలానే కట్ చేసుకోవాలి. ఇవి హ్యాండ్స్ అన్నమాట. ఒకవేళ మీకు నార్మల్ బ్లౌజ్ అయితే ఇంకా వెంటనే ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు, లేదు లైనింగ్ బ్లౌజ్ అయితే మాత్రం సేమ్ ఇదే స్టైల్లో మనము లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే ఇది మెయిన్ ఫ్యాబ్రిక్దేనండి, ఇది లైనింగ్ కట్ చేశాను. ఇప్పుడు మీకు లైనింగ్ మీద కట్టింగ్ చూపించాను, సో స్టిచ్చింగ్ అయిపోగానే చూపిస్తాను. సో చూసారు కదా, ఇది స్టిచ్చింగ్ అయిపోయిందనమాట. మీకు కట్ చేసి చూపించిన పీసెస్ని సేమ్ యాస్టిజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసి వాటిని జాయిన్ చేసేసుకోవడమే. చూసారు కదా, అదే పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవడమే. నేను స్టిచ్చింగ్ వీడియో మీకు నెక్స్ట్ ఇంకొక స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. ఇది ఓన్లీ కట్టింగ్ వీడియో కాబట్టి నేను ఓన్లీ కట్టింగే చేసి చూపించానండి. సో ఇక్కడ చూసారు కదా, ఏముండదండి, సేమ్ దాన్ని మనము దీని మీద పెట్టి కట్ చేసుకోవడమే. ఇది ఏదో ఇలా అటాచ్ చేసేసుకోవడమే, షేప్స్ ఇలా అటాచ్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, హెమ్మింగ్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇవి ఉక్సులు అండి, ఇవి వచ్చేసి కాజాలండి. సేమ్ మీకు లైనింగ్ పీస్ ఎలా అయితే కట్ చేసుకున్నారో యాస్టిజ్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకో. కీప్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.